నమస్తే, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఇక ఎలా మన అదృష్ట జరిగిన గమ్మత్తు వార్తలు, గట్లా జరిగిన గరం గరం ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పది రోడ్డు మీద ఎక్కడ చూడు పెద్ద పెద్ద గుంతలు, దగ్గరుండి మరీ బాగు చేసిల్లంట పోలీసులు. మొన్న పెట్టిన సభ మీద నిన్న గవర్నర్ మేడం ఫైర్, ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడంట మరి కేసీఆర్. స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోయిన మూగజీవాలు, గట్లున్నది మరి ఇయ్యాల రేపు సెల్ఫోనులు. మంచుగడ్డల మీద చిన్నపిల్ల చేసింది పెద్ద సాహసం, చూసిన జనమే అంటున్నారు మరి ఏంది ఈమె ధైర్యం. ఎనభై ఏళ్ల ముసలమ్మ షురూ చేసింది పరుగు పందెం, మస్తు మెచ్చుకుంటున్నారు చూసిన జనం. చాలా ఏళ్ల తర్వాత ఒక్క దగ్గర కలిసిల్లు చేతి గుర్తు లీడర్లు, మళ్ళా గిది ఏంది అని పరేషాన్ అవుతున్నారు ముచ్చటిన్న జనాలు. నాకు ఒక ముచ్చటి తెలవక అడుగుతున్నలా, సర్కార్ చేసే పని సర్కార్ చేస్తున్నదా, లేకపోతే సర్కార్ చేసే పని మనం చేస్తున్నామా? అసలు ఎవరి పని ఎవరు చేస్తున్నారు, ఏం కథ ఏంది? గీ పొల్ల వచ్చి రాగానే అంత గిట్లా మాట్లాడుతుందని తలకాయ ఖరాబ్ చేసుకోకుర్రి. గీ వీడియో చూడరి, తర్వాత ఇంకింత ముచ్చట ఆడుచుకుందాం పారి. సర్కార్ చేసే పని సర్కార్ చేస్తున్నారా, లేకపోతే సర్కార్ చేసే పని మనం చేస్తున్నామా? అసలు ఎవరి పని ఎవరు చేస్తున్నారని ఏం కథ? హాగో మరి గట్లనే ఉన్నాయి ఇక్కడ ముచ్చట కూడా. ఎవరు చేయాల్సిన పని ఎవరు చేస్తున్నారో అసలు సమాజం పాడతలేదు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఓ దగ్గర రోడ్డు మీద పెద్ద పెద్ద గుంతలు ఉంటే ఇక ఎవరు ఏం చేయకపోయేసరికి రోడ్డు మీద నుండి పోయే బండ్లైనా గుంతల దిగబడి మళ్ళీ ఏమైనా అవుతుందని ముందుగానే ఇక ఇది మన పనే కదా అని చేసుకోవాలని ఓ అక్కడ ఉన్న ఒక ట్రాఫిక్ ఎస్ఐ రామాంజనేయులు అని అన్న దగ్గరుండి ట్రాక్టర్ పిలిచి ట్రాక్టర్ ంత మొరం తెప్పించి రోడ్డు మీద ఉన్న గుంతలన్నీ గుడిపేసిండు. ఇక ఇట్లా పోలీసు సార్ పనిచేస్తుంటే ఒక అన్న వీడియో తీసి నెట్లేస్తే శభాస్ పోలీస్ అని మస్తు మంది మెచ్చుకుంటున్నారు. సర్కారు మరి గట్లున్న రోడ్లను ఎందుకు పట్టించుకుంటలేరని ఘాటుగా గరమైన సవాళ్ళు ఇస్తున్నారు. మొత్తానికి ముచ్చట అనంతపురం దగ్గర అయింది. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న లొల్లీలు సాల్తలేవన్నట్టు మళ్ళీ కొత్త లొల్లీలు ఏందిరా నాయన, టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ వెట్టుడేంది, ఐటంక రాష్ట్రాన్ని వదిలిపెట్టి దేశాన్ని ఎలుడేంది, అస్సలు ఏం సమజైతే లేదు నాకైతే. నిన్న మొన్నటిదాకా మంచిగా మాట్లాడిన వాళ్ళు కూడా ఇలా ముఖం చూడాలంటే కూడా పానం ధరించకపాయే. మరి ఈ ముచ్చటంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఇక ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న లొల్లీలు సాల్తలేవన్నట్టు మళ్ళీ కొత్త లొల్లేంద్ర నాయన, టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టుడేంది, ఆయటంగా రాజధాని వదిలిపెట్టి దేశాన్ని ఏరుడేంది, అసలు సమజైతలేని. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి సార్ కేసీఆర్ సార్ మాట్లాడిన మాటలకు గవర్నర్ తమిళసై మేడం మస్తు గర్వమైంది. గవర్నర్లను సీఎం కేసీఆర్ అవమానించిండని ముఖ్యమైన ముచ్చట ముక్కుసూడిగా చెప్పుకుంటూ వచ్చింది మేడం. ఇక ఇది అంతా కాదు, అసలు గవర్నర్ వ్యవస్థను గురించి ముఖ్యమంత్రులు ఎట్లా పడతారు ఎట్లా మాట్లాడతారని మందలిచ్చింది. గవర్నర్ మేడం 25 ఏళ్ళుగా రాజకీయాలలో ఉంటుంది, గవర్నర్ మేడం 25 ఏళ్ళ సంది రాజకీయాలలోనే ఉంటుంది, గట్లనే ప్రోటోకాల్ గురించి మేము బాగానే తెలుసు అని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ముందు ముందు బడ్జెట్ సమావేశాలు కూడా పెట్టి ప్రభుత్వం ఏ తీరు ఉంటుందో ప్రజలే చూస్తారని చెప్పుకుంటూ వచ్చింది. ఏందో ఏమో సీఎం కేసీఆర్ సార్ ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఎవ్వరూ సమజైతలేదు. ఇక ఈ ముచ్చట చూసుకుంటూ పోతే రేపు ముఖం చూడకుండా చేసుకుంటున్నాడు అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. And it has been printed in 22 languages or local languages.
అండ్ ఇట్స్ అ గ్రేట్ గైడ్ టు ది చిల్డ్రన్, నాట్ ఓన్లీ టు ద చిల్డ్రన్, వెన్ దే రీడ్ ద బుక్ ఈవెన్ ది స్టూడెంట్స్, ది ఓల్డర్ స్టూడెంట్స్ హూ కెన్ గో ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఈవెన్ ఇన్ అవర్ లైఫ్ హౌ టు ఫేస్ ది ఛాలెంజెస్ అండ్ హౌ టు బి మెంటలీ స్ట్రాంగ్ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ హియాస్ నరేటెడ్ ఇన్ ఎగ్జాంపులరీ. సో దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు ద చిల్డ్రన్ to face the exams as easily, it's not exam warriors. Let them not be exam warriors, they can be exam warriors. This is the message he has given and we have released this. Cell phone ante evalaki ishtam undadulla cheppuri iga malla cell phone ante atlantido itlantido gaadulla పెద్ద ఫోనే గదే వాళ్ళ స్మార్ట్ ఫోన్ అంటారు కదా, ఆ గా స్మార్ట్ ఫోన్ చూసిన వాళ్ళు గట్లనే వాడినోళ్ళు ఎవరైనా భూమి మీద ఉంటారా వాళ్ళ, కానీ గివి కూడా గా స్మార్ట్ ఫోన్కు అతుకుపోతాయి అని అనుకోలేదు అస్సలే. చలో ఇక ఆలస్యం ఎందుకు, వీడియో ఏందో మీరే చూడండి. ఆగో, సెల్ ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పుర్రి. ఇక మళ్ళీ సెల్ ఫోన్ అంటే అట్లాంటిదో ఇట్లాంటిదో కాదులా, పెద్ద ఫోను గదే స్మార్ట్ ఫోన్ అంటారు కదా, ఆగా స్మార్ట్ ఫోన్ చూసిన వాళ్ళు గట్లా వాడిన వాళ్ళు ఎవరైనా భూమి మీద ఉంటారు అవులా, కానీ గివి కూడా స్మార్ట్ ఫోన్కి అతుక్కపోతే అని అనుకోలేదు. అవు మరి ఓ దగ్గర గిట్లనే ఓ సెల్ ఫోన్ చూసుకుంటా, ఇక సప్పుడు చేయకుండా అక్కడ ఉన్న కోతులు ఒకటినకొకటి కిందికి మీద చేసుకుంటా గమ్మత్తుగా మనుషులు ఫోన్ వాడినట్టు ఇక నిమ్మలా కూర్చొని సప్పుడు చేయకుండా ఫోన్ చూస్తూనే ఉన్నాయి ఈ కోతులు. ఇక ఈ వీడియో కన్న తీసి నెట్టులో పెట్టాగానే ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. కానీ సోషల్ ఆరోలో ఓ స్మార్ట్ ఫోన్ మనుషులను మార్చిందంటే నమ్మొచ్చు, కానీ ఇప్పుడు ఏం తెలియని మూగ జీవాలను కూడా అతుక్కునేట చేసిందంటే ఆ స్మార్ట్ ఫోన్ తోటి జర జాగ్రత్తనే ఉండాలని చెప్తున్నారు ముచ్చటైన జనాలు. నడుమ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ముచ్చట్లు చూస్తుంటే మస్తు సంబరం అవుతుంది, గట్లనే ఓ దిక్కు జరింత రంతి కూడా అవుతుంది. కానీ ఈ వైరల్ వీడియో చూసినాక నాకైతే మస్తు అనిపించింది, ధైర్యం అంటే గిట్లుండాలి. ఇక ఇవన్నీ కాదు కానీ ఈ వైరల్ వీడియో ఏందో మీరే చూడురి. ఇక మరి ఇక్కడ వైరల్ వీడియో ఏందంటే, ఇగో ఇక్కడ కనబడే చిన్న పొల్ల ఎముకలు కొరికే సలీగంలా వెనుక చిన్న బుట్టు ఉపాయం చేసుకొని ఇక ఇంట్లో ఆడోటి ఆడోటి కనబడే కట్టె పుల్లలు ఎరుకొని బుట్టలు వేసుకుంటానికి చిన్న పొల్ల. ఇక మరి ఇంట్లో అసలు ముచ్చట ఏందంటారా, ఇక మరి ఇంట్లో అసలు ముచ్చట ఏందంటే గంత ఐసుగడ్డల కాడ జర్రింత సేపు నిలబడాలంటేనే పానం అంతా అటు ఇటు అవుతాం, కానీ ఈ చిన్న పొల్ల మాత్రం మంచుగడ్డల మీద ఇరుక్కుంటా కట్టె పుల్లలు ఏరుతున్నదంటే ఈ వయసులో సాహసం అనే చెప్పుకోవాలి. మరి ఇక గాడు ఉన్న ఒక అన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర పడుతుంది, వెంటనే ఈ చిన్నపిల్ల సాహసం చూసిన నెటిజన్లు మస్తు మెచ్చుకుంటున్నారు బుజ్జిని. ఇవాళ రేపు చిన్న పెద్ద తేడా ఏం లేదులా, ఇవాళ ఆలోచన వాళ్ళది ఎవరికి ఏమనిపిస్తే గది చేస్తారు. ఎవరిని చూసినాక నేను కూడా జరింత హుషారైనా అయినా నేనేంది, గ్యవ్వను చూస్తే ఎవరైనా మెచ్చుకోవాల్సిందే, గట్లనే హుషారు కూడా కావాల్సిందే. గ్యవ్వ ముచ్చటేందో మీరు కూడా ఉన్నారు. ఇక ఇవాళ రేపు మనం 80 ఏళ్ళు బతుకున్నామంటే ఇక పెద్ద వరమే అనుకోవాలి. హౌ కానీ ఇక్కడ చూడు, ఈ 80 ఏళ్ళు ఉన్న ఈ ముసలమ్మ పరుగు పందెంలో పాల్గొన్నది. గట్లనే ఇక ముంబై దగ్గర ఓ పరుగు పందాలు పెడితే గట్ల ఈ ముసలమ్మ కూడా చేరికాయి 51 నిమిషంలో 4.5 కిలోమీటర్లు ఉరికింది. గట్లనే ఈ ముసలమ్మ చేతిలో మన జెండా పట్టుకొని ఉరికే ఫోటో వాళ్ళ మనవరాలు తీసి నెట్టులో పెడితే ఇక ఇప్పుడు ఈ వీడియో మనం సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ ముసలమ్మ రాబోయే భవిష్యత్తుకు జరిగిన ఉత్సాహం ఇచ్చినట్టే చెప్పుకోవాలి. మరి ఇక గట్లనే ఈ ముసలమ్మ గిట్ల పరుగు పందెంలో వానుగుడు 5వ సారి అంట. చూసిన 80 ఏళ్ళ ముసలమ్మ అయినా వయసు పొలగల లేక ఎంత ముద్దు ఉరుకుతున్నదని మస్తు మంది గమ్మత్ గమ్మత్ కామెంట్ పెడుతున్నారు. గట్లనే ఈ ముసలమ్మను మస్తు మెచ్చుకుంటున్నారు. నామ్ క్యా ఆత
ఇక్కడ కనబడేది ఎవరో ఎల్కే నావులా మన టీపీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారు కట్టనే టీ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ఇక ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాకి ఇట్లా విడుదల అయ్యిందో లేదో కదా పబ్లిక్ మస్తు పరిచయం అవుతున్నారు. ఇక్కడ అందరికి ఎరిగిన ముచ్చట ఏంటంటే, నేను కొన్ని రోజుల దాకా పార్టీకి రాను, గట్లనే పార్టీ ముచ్చటతో నేను సంబంధం లేదన్నాడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ఇంత అసలు ముచ్చట ఏంటంటే, కోమటిరెడ్డి సారు మునుపు ఒక ముచ్చట అన్నాడు, గది ఏంటంటే నేను బాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కను అన్నాడు. గట్లన్నా సారే ఇవాళ మెట్లెక్కి మరి లోపలికి వచ్చుడు, గట్లనే శ్రీవంత్ రెడ్డి సార్తో కలిసి ముచ్చట్లు పెట్టుకున్నాడు. ఇక ఐటంకి ఒకరి చెవులో ఒకరు గుసగుసలు పెట్టుకున్నాడు. గొంతుల పానం నాకు మనిషిని కలిసే లేదన్న సారు మళ్ళీ ఎందుకు కలిసినట్టు? కోమటిరెడ్డి సార్ మాట మార్చిందా, లేకపోతే రాకరే సారు చక్రం తిప్పిందా? మరి ఈ ముచ్చట చూసినాక కాంగ్రెస్ నాయకులు మరి వీళ్ళ కలయికను ఎట్లా చూసుకుంటారు? మరి ఈ ముచ్చట చూసినాక కాంగ్రెస్ లీడర్లు వీళ్ళని ఎట్లా చూసుకుంటారు? ఏ తిరిగా మాట్లాడతారు? గట్లనే ఈ ముచ్చట అంతా గిట్లుంటే ఇక హనుమంతరావు సార్ మరి ఉన్న పలంగా గానించలు ఎందుకు కలిగిపోయినట్టు? జరగ ఈ ముచ్చట చూస్తుంటే ఇంక ఇంత ముందడు పెట్టట్టే ఉన్నది. మరి ఇలా మన అదృష్ట న్యూస్ లా చిట్కు పొట్టుకు వార్తలు, అట్లే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే చూద్దాం. పారి మంచిగుండేలే చలో గిసంటి ముచ్చట్లు మళ్ళీ రేపిండి పట్టుకొస్తా. ఏ గప్పటిదాకా యాది మరవకుంటూ చూడాలి మన అమ్మ న్యూస్.